హలో నమస్తే, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు మనం పెసరట్లు ఎలా చేసుకోవాలో టేస్టీగా నేను మీకు చూపించబోతున్నాను. దానికి ముందుగా పెసలు మనము 6 నుంచి 8 గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం చూసారా, ఇప్పుడు మిక్సీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి మనం తీసుకుందాము. ఇలా మిక్సీ చేసుకోవాలండి మనం మెత్తగానే. అప్పుడు అట్లనే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. సో ఇప్పుడు దీనికి మనం ఒక తవ్వా పెట్టుకొని వేడి చేసుకుందాము. వేడైన తర్వాత మనం దోశ వేసేసుకుందామండి. ఇలా మనం వేసిన తర్వాత దీని మీకు స్టఫింగ్ కింద మనము ఇప్పుడు ఆనియన్స్ని వేసుకుందాము. చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనము దీని మీద వేసుకుందాము. మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకొని. కాకపోతే మేము పచ్చిమిర్చి తినము ఇందులో, అందుకని నేను పచ్చిమిర్చి స్కిప్ చేశాను. మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి దీని మీద. ఇప్పుడు ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి మనం, ఎందుకంటే పెసరట్లు కదా మనకి బాగా కాలితే టేస్ట్ బాగా వస్తాయి. అందుకని చుట్టూ ఆయిల్ వేసుకొని, చూసారా అక్కడ బ్రౌన్ కలర్లో వచ్చింది నేను చూపించాను. సో అలా అయిన తర్వాత మనము ఇలా దోశని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు దీంతోపాటు చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతాను. దానికి ముందుగా మిక్సీ జార్లోకి మనం కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాము చిన్న చిన్నగా కట్ చేసుకొని. అలాగే వేపించెనగపప్పు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వెల్లుల్లి 2 రొమ్మలు, 1 ఇంచు అల్లం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం చింతపండు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.